YCP కి కొమ్ము కాసిన అధికారుల తప్పుల లెక్కలు తేల్చే సమయం వచ్చింది. అక్రమాల ఫైళ్లను మాయం చేయకుండా సాక్షాత్తు గవర్నర్ కార్యాలయమే రంగంలోకి దిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే యాక్షన్ మొదలైంది. సెక్రటేరియట్ నుంచి ఫైల్ కూడా బయటకు పోవడానికి వీల్లేదని, ప్రధాన కార్యాలయాలపై నిఘా పెంచాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే జేఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సీఎంగా జగన్ రాజీనామా చేశారు. త్వరలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో కీలకమైన ఫైళ్లు మాయమయ్యే ప్రమాదం ఉంది. గత ప్రభుత్వంలో వివాదాస్పద భూ కేటాయింపులు, అక్రమ బదిలీలు, పదోన్నతులు, టెండర్ ప్రక్రియల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపణలున్నాయి. దానికి సంబంధించిన ఫైళ్లను కొత్త సర్కారు కొలువుదీరేలోపే మొత్తంగా ధ్వంసం చేసే అవకాశం ఉండటంతో గవర్నర్ రంగంలోకి దిగారు. ఫైళ్లు మొత్తం భద్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సచివాలయం 5 బ్లాకుల్లోని వివిధ కార్యాలయాలు అందులోని సామాగ్రి వివరాలను పరిశీలించి నమోదు చేసుకున్నారు. మంత్రులు, సలహాదారుల పేషీలు నుంచి నేమ్ ప్లేట్స్ ఉన్న బోర్డులను సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది తొలగించారు. మంత్రుల పేషీల్లోని ఫర్నిచర్, కంప్యూటర్స్ వివరాలు నమోదు చేసుకుని తమ దగ్గర ఉన్న వివరాలతో జీఏడీ అధికారులు సరిపోల్చుకున్నారు. మంత్రుల పేషీల్లోని వ్యక్తిగత సామాగ్రిని సచివాలయం నుంచి బయటకు తీసుకువెళ్లాలంటే ముందుగా బిల్లులు చూపించాలని జీఏడీ స్పష్టం చేసింది. కార్యాలయాల నుంచి బయటకు వెళ్లే వాహనాలను ఏఎస్పీఎఫ్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. పోలీస్ శాఖలోని ఐటీ టీం రంగంలోకి దిగింది. సచివాలయంలో 3 బ్లాక్లోని ఈ ఆఫీస్ విభాగంలో తనిఖీలు నిర్వహించింది. ఐటీ విభాగంలోని కంప్యూటర్ల నుంచి డేటా చౌర్యం జరిగిందని, పలు ఫైళ్లకు సంబంధించిన డేటాను డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారులు అక్కడ తనిఖీలు నిర్వహించారు. ఈ ఆఫీస్ను స్వాధీనం చేసుకున్నారు. లాగిన్ ఐడీలను క్లోజ్ చేశారు. సీఎం ఆఫీస్కు చెందిన ఫైళ్లు ఈ ఆఫీస్ నుంచి మాయం చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదులు వెళ్లాయని తెలిపింది. దీనిపై సైబర్ క్రైమ్, ఇతర పోలీస్ టీంలు రంగంలోకి దిగాయి. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో వారం రోజులుగా ఫైళ్ల కదలికల తీరును పరిశీలించినట్లు సమాచారం. ఉద్యోగుల సొంత ల్యాప్టాప్స్ను కూడా లోపల పెట్టిపోవాలని, చెక్ చేసిన తర్వాత ఇస్తామని ఆదేశించారు. సర్వర్లలో డేటా డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని వచ్చిన ఆరోపణలతోనే ఈ తనిఖీలు జరిగాయనే చర్చ జరుగుతోంది. తనిఖీల అనంతరం ఈ ఆఫీస్ గది వద్ద పోలీసులను కాపలా ఉంచారు. అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం పేషీపై జీఏడీ దృష్టి పెట్టింది. ఫలితాలు ఒకవైపు వెలువడుతుండగానే సీఎస్ పేషీలో కొన్ని ఫైళ్లకు ఆమోదం తెలిపారు. కొంతమంది కీలక అధికారులు సెలవులపై వెళ్లడానికి అనుమతించారు కూడా. దీనిపై గవర్నర్ కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అటు కేవలం చంద్రబాబును, టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి కూడా తాళం పడింది. తాడేపల్లిలోని ఈ ఆఫీస్ కేంద్రంగానే దారుణమైన కుట్రలకు రూపకల్పన చూశారు. అడిషనల్ కమాండెంట్ బెటాలియన్స్ ప్రకాష్ నేతృత్వంలోని బృందం సిట్ ఆఫీస్కు సీల్ వేసేందుకు రాగా సిట్ డీఎస్పీ ధనుంజయ్ నిరాకరించారు. అక్నాలెడ్జ్మెంట్ కావాలని, ఆదేశాలు కావాలని సహాయ నిరాకరణ చేశారు. దీంతో నేరుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జోక్యం చేసుకోవడంతో సిట్ ఆఫీసు ప్రధాన ద్వారానికి సీల్ పడింది. అక్కడ ఏఎస్పీ పోలీసులను కాపలా పెట్టారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన సిట్ చీఫ్ కొల్లి రఘురామరెడ్డికి షాక్ ఇచ్చారు. ఆయన తక్షణమే పోలీసుల్ని వదిలేసి హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని డీజీపీ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబును టార్గెట్ చేశారు. రాజధాని భూముల్లో ఇన్సైడ్ ట్రేడింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లలో అక్రమాలు జరిగాయంటూ ఆయనపై కేసు పెట్టారు. వైసీపీ పక్షపాతిగా పేరున్న కొల్లి రఘురామరెడ్డి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అర్ధరాత్రి నంద్యాలలో అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలులో 52 రోజుల పాటు బంధించారు. మిగతా కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో సిట్ పని ఆగిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత బాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు సంబంధించిన పలు డాక్యుమెంట్స్ను సిట్ కార్యాలయంలో తగలబెట్టడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో మిగతా డాక్యుమెంట్స్ ఏవైనా సిట్ అధికారులు, సిబ్బంది ధ్వంసం, మాయం చూసే అవకాశం ఉందని పోలీస్ శాఖ అనుమానించింది. ఈ నేపథ్యంలోనే సిట్ కార్యాలయానికి తాళం వేసింది.